ఇప్పుడు కేసీఆర్ దేవుడే కరెక్టే దేవుడే కానీ ఈసారి కాంగ్రెస్ రావాలని అయ్యో ఏం పేరు నీ పేరు నా పేరు ధరావత్ భోజ్య కేసీఆర్ ఏంటిది చెప్పు కేసీఆర్ దేవుడే కరెక్టే కేసీఆర్ మామూలుగా ఏం తప్పు చేయలే కరెక్టే కరెన్ రెండు సార్లు వచ్చిండాయి సార్లదా ఒకసారి కాంగ్రెస్ వస్తే కేసీఆర్ సార్ దేవుడు అంటున్నావు కాంగ్రెస్ రావాలంటు ఒక్కసారి ఒక్కసారి వస్తే ఏంటి కాంగ్రెస్ అని అడిగి అడిగేది నేను మరి సార్ సార్ దేవుడు రెండు సార్లు వచ్చిండు సాలదా కేసీఆర్ సార్ రెండు సార్లు వచ్చిండు సాలదా ఈసారి ఊకుంటే ఊకోవాల ఊకోకుండా సరే ఫోటో చేస్తాడు ఈసారి ఆయన రాకుండా కాంగ్రెస్ రావాలని ఎందుకు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తాం చేస్తాడు ఆయన చేసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు రెండు లక్షలు మాఫీ అంటుండు కాంగ్రెస్ మరి ఈ ఈ గ్యాస్ ఏమో నాలుగు వందలు ఐదు వందలు చేస్తుంటుండు నాలుగు వేలు పెంచుతుండు కాంగ్రెస్ 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 గవర్నమెంట్ రాలి నాలుగు వేలు అప్పుడు యాడ్ వచ్చింది నీకు అరే రావాలి అది రావాలనే కోరుకుంటున్నావు కాంగ్రెస్ వస్తుంది ఆ పక్కా ఈసారి నాలుగు వేలు ఇస్తుందా కేసీఆర్ సారే ఇస్తారులే కానీ నేను ఊతానే చెప్తున్నా కేసీఆర్ సారు రెండు వేలు ఇచ్చిండు ఇప్పుడు ఈ కలాంగి వాళ్ళకి ఏమో చేసిండు ఇక ముసలి వాళ్ళకి ఏమో రెండు వేలు చేసిండు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే నాలుగు వేలు ఇస్తుంటుండు ఇప్పుడు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ వస్తావు కాంగ్రెస్ వస్తా అంటూ అవును ఇప్పుడు మీది ఇప్పుడు ఏ ఊరిది మా రాజాండలం మండలం మండలం రాజధాండ నియోజకవర్గం నియోజకవర్గం సూర్యాపేట సూర్యాపేట నియోజకవర్గం వీడ నాయకులు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఉందా బీఆర్ఎస్ తెలుసా టీఆర్ఎస్ తెలుసా బిఆర్ఎస్ తెలియదు నాకు బీఆర్ఎస్ తెలియదు అనికా అయ్యో బీఆర్ఎస్ అయినా ఇప్పుడు టీఆర్ఎస్ అయిపోయింది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మంచి బంగారు తెలంగాణ ఏందంటే ఇప్పుడు దేశ రాజకీయాలు చేస్తా అంటారు అవును బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో జయీశ్రెడ్డి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో దామోదర్ రెడ్డి ఉన్నాడు రమేష్ రెడ్డి వరహుర ఇద్దరు గట్టిగా ఉన్నారు ఇద్దరు ఇద్దరు గట్టి ఇంకో పక్క సంకినే వెంకటేశ్వరరావు ఉండు ఇంకోటేశ్వరావు ఇంకో కొత్త ఆయన ఇంకా ముగ్గురుగా వీళ్ళు నలుగురు కాకుండా ఇంకా కొత్త ఆయన కావాల నాయకుడు లేదండి వీళ్ళలో ఎవరైనా గెలిచేటట్టు జనాల అభిమానం ఉందా శంకరని శంకరణి కూడా మంచి మంచివాడే ఎక్తి మంచివాడే శంకరెడ్డి కూడా మంచివాడే కానీ ఈసారి పట్టెల్ రమేష్ రెడ్డి రావాలని మంచివాడు అంటున్నాడు రమేష్ రెడ్డి రావాలంటున్నాను రమేష్ రెడ్డి రావాలి ఈసారి రమేష్ రెడ్డి కంపల్సరీ రావాలి సూర్యాపేటలో రమేష్ రెడ్డి రావాలి ఇప్పుడు రామరెడ్డి రెడ్డిని కాదని రమేష్ రెడ్డికి వస్తుందా కాంగ్రెస్ పార్టీ రావచ్చు టీకెట్ ఇవ్వచ్చు

గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి ఏమని చెప్పాలి మీ ఊరు బోర్డర్ కాడికి వచ్చి ఏం ఏం పేరు చెప్పాలి నీ పేరు నా పేరు అని చెప్పు భోజ్య అని చెప్తే తర్వాత అయితే అడుగుతా ఖచ్చితంగా రమేష్ రెడ్డి అసలు రమేష్ రెడ్డి గెలుస్తారు అంత నీకు రమేష్ రెడ్డి మీద అభిమానం అభిమానం సూర్యాపేట జిల్లాకు రమేష్ రెడ్డి రావాలి అంతే అంతే దామోదర్ రెడ్డి ఏంది పరిస్థితి దామోదర్ రెడ్డిగా ఈసారి చేసిండుగా రెండు సార్లు ఒకసారి చేసినటువంటి రెండు సార్లు చేసిండు మరి ఒకసారి రమేష్ రెడ్డికి ఇస్తే ఒకసారి రమేష్ రెడ్డికి ఇస్తే మంచిది పోయినసారి పోయినసారి ఆయనకి ఇచ్చేసిన టికెట్ నువ్వు వచ్చేసారి నీకు ఇస్తా టికెట్ అని అనుకుందరూ మరి ఈసారి ఇవ్వాలి కదా టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా రమేష్ రెడ్డికి రావాలి రమేష్ రెడ్డి గెలిచాలి ఇప్పుడు కాంగ్రెస్ రావాలే రెండు సార్లు చేసిండు జగదీశ్ రెడ్డి కేసీఆర్ చేసిండ్రు కేసీఆర్ సారు రెడ్డి సారు చేసిండ్రు ఈసారి రావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ సారు బంగారు తెలంగాణ చేసిండు రైతు బంధు ఇస్తా ఉన్నాడు నీళ్లు ఇస్తా ఉన్నాడు పెన్షన్ ఇస్తా ఉన్నాడు శ్మశాన వాటికల్గా ఇచ్చిండు రైతులు చచ్చిపోతే రైతుల బీమా ఇస్తుండు లక్షలు ఇస్తుండు ఇంటింటి నీళ్ళు ఇస్తునయ్యాడా కాంగ్రెస్ ఈయన ఇంకా ఇస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ కేసీఆర్ ఇస్తా అంటే ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఇస్తాడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇస్తాడు ఈయన ఈయన ఇస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇయ్యడా కరెంట్ కరెంట్ ఇయ్యడా కరెంట్ ఇవ్వకుండా జనాలు ఊకుంటారా రైతులు ఊకుంటారా ఊకోరు ఊకోరు మరి కరెంట్ ఇవ్వద్దు ఇవ్వకుండా ఎట్లా ఉంటారు పక్కా ఇస్తాడు ఈయన ఇచ్చిన దానికి ఎక్కువ ఒక రూపాయి అటే తక్కువైతే ఉండదు అంటే తగ్గేదైతే అయితే లేదంటారు కాంగ్రెస్ తగ్గేది అయితే లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మీ మైండ్లో అయితే కాంగ్రెస్ పార్టీ ముందు మెదులుతూ ఉంది ఓటు వేయాలి కాంగ్రెస్కే